పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుదర్శన్ రావు స్టేషన్ పరిధిలో అనగా మల్కాపురం స్టేషన్ నుండి సింధియా వరకు మరియు సింధియా నుండి శ్రీహరిపురం వరకు ప్రజలకు ట్రాఫిక్ నియమ నిబంధనలను తెలియజేయుటకు అవగాహన కల్పించటకు గాను ఫ్లెక్అవుట్ చేత పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు. పాదాచారులు రోడ్డు దాటు సమయంలో అజాగ్రత్తగా ఉండకూడదని, పాదాచారులు ఎడమవైపు మాత్రమే నడవాలని, రోడ్డు దాటినప్పుడు జేబ్రా లైన్స్ ఉన్న దగ్గర మాత్రమే రోడ్డు దాటి యాక్సిడెంట్లు నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. फोटो है ओके विशाखपट सिटी रोड ऐक्सीडेंट गौरव कमीशनर गार आदेश ट्राफिक एडीसीपी गारे मैं ट्राफि एसीपी गार सीए गार उत्तर मेरे को वारी सूचन सलह मेरे को मे प्रति रोज ट्राफि अवेरने प्रोग्रम्स एरिया कंडक्ट जरूरी कंप्लेट कांप्लेक्स डिस्ट्रिब्यूट ट्राफि अवगन कल ट्राफि వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఏ విధంగా సేఫ్గా డ్రైవ్ చేయాలి, సేఫ్గా రీచ్ అవ్వాలి అటువంటి వీటి మీద ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంతో భాగంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున ప్రజల్లో టూ వీలర్సు, ముఖ్యంగా ఆటో డ్రైవర్సు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ప్రయాణించడం వల్ల, ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల సిటీలో నేరాలు ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించవచ్చని మా ప్రయత్నాలు చూస్తున్నారు. ప్రతి రోజు కూడా మేము ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం సిటీలో రోడ్ యాక్సిడెంట్ తగ్గించడం కొరకు మా గౌరవ కమిషనర్ గారు, ట్రాఫిక్ ఏడీసీపీ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు, సిఏ గారు ఆదేశం మేరకు మేము ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్ వాటిపైన నివారణ చర్యలు, వాటి పైన జాగ్రత్తలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కూడా ప్రతిరోజు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజలకు అవగాహన కలిగించడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రతి రోజు కూడా కంప్లీట్ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మేము ఈ బైక్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా టూ వీలర్స్ డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ ధరించాలి, మైనర్స్ అయితే డ్రైవ్ చేయకుండా ఉండాలి. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత సంపూర్ణంగా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ చేసిన తర్వాత మాత్రమే రోడ్డు మీదకి టూ వీలర్స్ డ్రైవ్ చేసుకుంటే రావాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల సిటీలో ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేది తగ్గించవచ్చు. రోడ్ యాక్సిడెంట్లో మరణించే వారి సంఖ్య కూడా తగ్గించడం కోసం మా యొక్క కమిషనర్ గారు ఆదేశం మేరకు ప్రతిరోజు కూడా మేము ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మేము ఈ బైక్ ర్యాలీ అనేది చేస్తున్నాం. మల్కాపురం ఏరియా మొత్తం, సిండియా, మల్కాపురం, శ్రీహరిపురం ఈ ఏరియా మొత్తం మొత్తం ఏరియా అంతా కవర్ అయ్యే విధంగా ప్రజల్లోకి ఆ పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం కోసం ట్రాఫిక్లో ఎటువంటి చర్యలు, ఎటువంటి రూల్స్ పాటించాలి, ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి, ఏ విధంగా ప్రయోగించాలి, ఎంత స్పీడ్లో ప్రయోగించాలి, ఇవన్నీ కూడా ప్రజల ముందు తెలుసుకోవడం వల్ల వారు యాక్సిడెంట్లో రేటు నిర్వహించారు, యాక్సిడెంట్లు జరిగే రేటు నిర్వహించారు. మా ప్రయత్నాలు ఇస్తాను అవేర్నెస్.